హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేవలం 10th క్లాస్ అర్హతతోటే ఫైర్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేవలం 100 రూపీస్ ఫీజుతో మీరైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్లో మనకు 3 రకాల జాబ్స్ అనేది ఉండడం జరిగింది. బట్ కేవలం 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి జాబ్స్ మాత్రమే మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ 3వది వచ్చేసి మనకు ఫైర్మెన్ ఏ ఉద్యోగాలు. సో ఇవి వచ్చేసి మనకు 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో 23,283 రూపీస్ అంటే అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మనకు నియర్లీ 25,000 వరకు ఈ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మనం ఏపీలో ఈ ఉద్యోగం అనేటువంటి చేయవలసి ఉంటుంది. మన సొంత తెలుగు రాష్ట్రాల్లో మనకైతే ఈ ఉద్యోగం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఫైర్మెన్ ఏ ఉద్యోగాలు వచ్చేసి మనకు 7 పోస్టులు అనేది ఉన్నాయి. సో దీనిలో అన్రిజర్వ్డ్లో 4, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, టోటల్గా మనకి 7 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్, అదేవిధంగా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. సో ఫ్రెండ్స్, మనకు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఆ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం ఒకసారి చూసుకుంటే హైట్ వచ్చేసి మనకు 165 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలి అభ్యర్థి. అదేవిధంగా 50 కేజీస్ అనేటువంటిది వెయిట్ ఉండాలి. సో మనకు చెస్ట్ వచ్చేసి 81, సో దాన్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మనకు 86గా ఉండాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ టెస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 100 మీటర్స్ అనేది కండక్ట్ చేస్తారు. మనం 13 సెకండ్స్లో 100 మీటర్స్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ 40 ఇయర్స్ అబోవ్ అండ్ 40 ఇయర్స్ బిలో అని చెప్పేసి 2 కేటగిరీస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అదేవిధంగా హై జంప్, లాంగ్ జంప్, అదేవిధంగా షార్ట్ పుట్, సో ఈ విధంగా రోప్ క్లైంబింగ్, సో 1500 రన్నింగ్, సో ఈ విధంగా మనకు 8 కేటగిరీస్లో మనకి ఈవెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. దీనిలో ఎనీ 5 అనేటువంటి మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్ హ్యావ్ టు చూస్ ఎనీ 5 ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. సో దీనికైతే మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 7/3/2020 నుంచి మనం దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి మనకు 27/3/2020 వరకు దీనికి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత అయితే దీనికి అప్లై చేయండి. అదేవిధంగా రిమైనింగ్ 2 పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే ఒకసారి మీరు చూసి దానికి కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.